ఇవ్వాలి పైసలు ఇక మీరు ఎవరికి ఏమొస్తలేదు ఎన్ని చెప్తున్నారు ఎన్ని అందరు మంచి కూడా చాలు ఓ మల్లయ్య గారు అందరు మంచి కూడా చాలు జరిగింది ఆమెకు సొంత మిత్రులే కావచ్చు దగ్గర బంధువులే కావచ్చు ఎవరు రాకపోవడంతో ఒక నర్మేట గ్రామ సర్పంచ్గా నేను జేసీబీ తీసుకుపోయి జేసీబీ డ్రైవర్గా జేసీబీ తీసుకుపోయి గుర్తు తీసి ఆమెను దాన సంస్కారం చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దని దేవుని వేడుకుంటున్నా. అందరూ దయచేసి కరోనా మహమ్మారి నుండి బారిన పడొద్దని ప్రభుత్వాలు నిబంధనల ప్రకారము అందరూ పనిచేసి దానికి సాటిగా గ్రామ సర్పంచ్గా మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి ఎంతోమంది ప్రతిపక్షాలు ఉన్నాయి ఏమో చెప్తున్నారు వాడిని తప్పు. ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. ఎవరు చెప్తే కాదు, ఈ ప్రతిపక్షం చెప్తే కాదు. దీని అందరూ దయచేసి గుర్తించుకోవాలి. కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ఆరోగ్యం కాపాడుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. గ్రామంలో గతంలో 3 రోజుల కింద కూడా ఒక అమ్మ చచ్చిపోయింది. ఆ అమ్మను కూడా ఈ ఇప్పుడు గతంలో ఈరమ్మను కూడా మేమే దానం చేసినాం. కరోనా అనగానే ఎవరైనా ముందుకొచ్చి దానం చేయడానికి ఎవరు రావట్లేదు. ఒక గ్రామ సర్పంచ్గా ఉండి గ్రామంలో ఎవరు చచ్చిపోయినా కూడా మేమే దగ్గరుండి దానం చేస్తున్నాము. జేసీబీ కావచ్చు, మిగతా ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటున్నాం. ఖర్చులు మేమే పెట్టుకుని దాన సంస్కారాలు చేస్తున్నాము.